మైగ్రేన్ భుజం నొప్పి నడుం నొప్పి మోకాల నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో సో ప్రత్యేకించి చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయని అడుగుతూ ఉంటుంటారు సార్ ఈసారి క్లాసెస్ ఎక్కడెక్కడ ఉన్నారు డేట్స్ ఏంటి ఏరియాస్ ఏంటి ఓకే అమ్మ మనకి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పది నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది ఓకే ఫస్ట్ డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుందమ్మా షూర్ సార్ వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి అలాగే ఇంకో మీకు స్పెషల్ విషయం ఏంటంటే ట్వంటీ సెకండ్ డిసెంబర్ వచ్చి స్పెషల్ క్లాస్ ఉంటుంది ఓ ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది ఓకే వీలైనంత తొందరగా స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా రష్గా ఉండింది దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్ గా సార్ దాని గురించి వివరణ ఇస్తాను షూర్ సార్ థాంక్యూ థాంక్యూ సార్ నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య ఆనందకృష్ణ స్వామి గారు నమస్కారం మన గురించి మనం ఆలోచించడం కంపారిజన్ లేకుండా ఉండడం పోల్చుకోవడం ఇవన్నీ తెలియకుండానే ఇంకొకరిపైన దృష్టి వెళ్ళేలా చేస్తుంటాయి ఎప్పుడైతే మన పైన మనకు దృష్టి ఉంటూ ఉంటుందో మీకు మీరు ఎలా ఉండాలో అలాగే ఉండాలి సో ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు ఆడవాళ్ళకి ధర్మం అనే ఒక మాట వస్తుంది నువ్వు ధర్మబద్ధంగా ఉండాలి ధర్మం అని ధర్మబద్ధంగా ఉన్నప్పుడే నువ్వు ఏదైనా విజయాన్ని సాధిస్తావు ఓకే ఇట్లాంటి బోలు చెప్పుకుంటా మన పురాణాల్లో కానీ ఇతిహాసంలో కానీ అసలు ధర్మం అంటే ఒక మాట మనం మాట్లాడుకుంటే ధర్మానికి సరైన నిర్వచనం ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే ధర్మం అనేది ఆయా కాలం అన్న పరిస్థితులను బట్టి మారుతుంటుంది చలిపెడుతుంది దుబ్బడి కప్పుకోవాలి లేకపోతే చచ్చిపోతారు లేదా కొంత కట్టడి చచ్చిపోతారు అది అలా ఎలా అంటే ఆయా కాలం అన్న పరిస్థితులను బట్టి ధర్మం మారుతుంది ఓకేనా అప్పుడు మనకి రాముడి కాలంకి వచ్చేసరికంటే ఏకపత్యం వస్తుంది అదే మనం ద్వాపురానికి వచ్చేసరికంటే అంతమంది భార్యలు ఇవన్నీ మనం విమర్శిస్తుంటాం అంటే మనకు ఎట్లా ఉంటుందంటే ఏది పూర్తిగా తెలియదు ఏది పూర్తిగా తెలియదు ఆ చెప్పేవాడైనా సంపూర్ణంగా చెప్తాడంటే ఈ యొక్క అరొకర మనుషులు తప్ప గొప్పవాళ్ళు తప్ప చెప్పేవాళ్ళు ఇంకెవరు లేరు పోనీ వాళ్ళు చెప్పినా మనకు వినేంత టైం లేదు ఓపిక లేదు దీంతోనేమవుతాయంటే అన్ని సగం సగం వినేసి ఇదే నిజం అనుకొని ఆ యొక్క భ్రమలో మనం జీవితానికి కొనసాగిస్తుంటాం అర్థంగా ఏది పూర్తిగా వినము అలాగని చెప్పి కనీసం అది విన్న తర్వాత దానివైపు మనం ప్రయాణం చేయము అంటే పరిశోధించం పరిశీలించాం అలాంటప్పుడు ఏమవుతుందంటే జీవితంలో అన్నీ కూడా సంపూర్ణత్వం లేకుండా సగం సగంగానే మీ జీవితంలో అన్ని ప్రసాదించబడతాయి కాబట్టి ఇక్కడ మనం ధర్మం గురించి చెప్పుకుంటున్నాం ధర్మం అంటే ఏంటి అంటే ఆయాకాలమాన పరిస్థితులను బట్టి ధర్మం మారుతుంది అని అనుకున్నప్పుడు మన సబ్జెక్టులోకి వచ్చేసరికి ధర్మం అనే దానికి మనం సరైన నిర్వచనం మేము ఇస్తున్నామంటే నీకు ఏదైతే అనిపిస్తుందో అది చేయడంలో పక్కవాడికి కానీ ఇతరులకు కానీ ఇబ్బంది లేకుండా నువ్వు నడుచుకోవడమే ధర్మం మన సబ్జెక్ట్ అది ఏదైనా కావచ్చు మన సబ్జెక్టులో మనం ఎన్నోసార్లు చెప్పినాం ప్రకృతికి పక్కవాడికి ఇబ్బంది పెట్టాలి పెట్టకుండా నీకు ఏదైతే అనిపిస్తుందో అది చేయడమే ధర్మం అంతే అర్థమ కండిషన్ మాత్రం ఇవి రేట్ ఓకేనా కాబట్టి ఎప్పుడైనా సరే మనం ధర్మం గురించి ఆలోచించినప్పుడు ఎప్పుడు కూడా దాని మీద చర్చ చేయకండి ఎందుకంటే మనకి ఎన్నో అనుమానంగా ఉంటుంది మన జీవితం ఎప్పుడు కూడా ఏంటంటే అనుమానంతో కూడుకునే మన జీవితాన్ని కొనసాగిస్తుంటాం ఇది ఇలా చేయొచ్చా చేయరాదా చేస్తే తప్ప కదా ఇప్పుడు నేను మన సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత బోరేడు చెప్తుంటాను నేను మీరు ఇలా ప్రవర్తించాలి ఇంత ముందు కూడా నీకు లాగా ఉండడం అది ధర్మమే నీకు నువ్వులాగా ఉండడమే ధర్మం ఎందుకంటే నువ్వు ఎవరు జోలికి పోవట్లేదు ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు ఎవరిని విమర్శించట్లేదు అది ధర్మమే కదా అవునా కదా అలా మనం ఏమనుకుంటామంటే నేను కరెక్ట్ ఉన్నానా లేదా లేకపోతే నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా ఇది చేయడం అనే పొరపాట్లు జరుగుతున్నాయా లేదా ఇది ధర్మబద్ధమైన మీకు పెద్ద వేదాంతం తెలీదు పెద్ద శాస్త్రం తెలీదు ఏమీ లేకపోయినా ఈ మాట మాత్రం మనం ప్రతి దగ్గర తీసుకుంటాం మనం ప్రతి దగ్గర తీసుకొని గొప్ప గొప్ప వాక్యాలు దానికి ఉపయోగిస్తాం కాబట్టి దానికి మనం అర్హులమా కాదా అంత గొప్ప వాక్యాన్ని మనం తీసుకొని దానికి అర్హులా కాదా మనకు తెలియదు కాబట్టి ప్రతి దానికి ఈ దాన్ని మనం జోడించి మన జీవితాన్ని చిన్నగా చేసుకోకండి అర్థమైంది అది చాలా గొప్ప పదం మీకు చాలా ఈజీ పదం నేను చెప్పిన ప్రకారం మాత్రం చాలా ఈజీ అది ఇక్కడ ప్రతిదానికి మనం మనం అనుమానం పడుతుంటాం ఇప్పుడు నేను ఒకటి చేయమని చెప్పాను నేను మెడిటేషన్ చేయమని చెప్తాను ఇరవై నిమిషాలు చేయమని చెప్తాను ఇరవై నిమిషాలు కంటే ఎక్కువ చెప్పాను ఇప్పుడు వాళ్ళు పొరపాటు ఏమైంది ఒక ఐదు నిమిషాలు ఎక్కువ అయింది లేదా ఒక ముందే ఒక ఐదు నిమిషాల ముందు లేచారు లేకపోయినా ఒక అనుమానం వస్తుంది అరే గురుగారు కరెక్ట్ ఇరవై నిమిషాలు చేయమన్నారు కదా మరి ముందే అయిపోయింది కదా ఇప్పుడు ఏం కాదా డౌట్ ఉంటుంది ఇప్పుడు ఈ సబ్జెక్టులో అది ధర్మం ఇరవై నిమిషాలు చేయాలని నేను చెప్పాను కదా ఆయా కాలానుగుణంగా ధర్మం మారుతుంటుంది ఈ సబ్జెక్ట్లో ఇరవై నిమిషాలు చేయను ఏమంటే గుర్తుకొస్తుంది కదా ఆ పలానా టీవీలో అని చెప్పాడు ఆ కనీసం నలభై ఐదు నిమిషాలు చేయాలని ఓకే నేను చెప్పింది ఇది అది గుర్తుకొస్తుంది ఆయన గుర్తుకొచ్చినప్పుడు దాంతో నీది కంపేర్ చేసుకుంటాడు ఎక్కువైంది కాబట్టి ఏం కాదు నలభై నిమిషాలు ఏమన్నాడు కదా ఆయన అర్థమైంది దాంతో కాంప్రమైజ్ అయిపోతాడు నువ్వు ఎక్కడున్నావు దేనికి అనుగుణంగా ఉన్నావు ఆ ధర్మాన్ని పాటించినప్పుడే విశ్వం నీకు సహకరించడం మొదలవుతుంది కానీ నువ్వేం చేస్తావంటే నీ అనుగుణ కోతం నీ సానుకూలత కోసం నువ్వు దాన్ని దీన్ని కంపేర్ చేస్తావు అర్థమైంది ఇది అయిపోయింది డబ్బు సంపద ఐశ్వర్యం గురించి నేను కొన్ని సూచనలు ఇచ్చాను అలాగే ఎన్నో మీకు అఫిర్మేషన్స్ ఇచ్చాను అఫర్మేషన్ చేసేటప్పుడు ఒక పదం దొరతుంది లేదంటే ఒక దాన్ని మర్చిపోతాం అయ్యో ఇది ఇలా అయింది కాబట్టి అది కాలేదేమో లేదా ఇది రెండు సార్లు చెప్పాను కాబట్టి ఇలా అయిందేమో నీకు నువ్వే దాన్ని నిర్ణయించుకోవడం అర్థమైంది దాంట్లో ఇది ధర్మబద్ధంగా చేశానా లేదా మళ్ళీ ఒక ఆలోచన దానికి ధర్మబద్ధంగా చేశానా లేదా చేయలేదు కాబట్టి నాకు ఇలా చెడు జరిగిందేమో అర్థమైందా నేను మన సబ్జెక్టులో ఎన్నోసార్లు చెప్పాను ఎలాంటి అనుమానాన్ని ముందు తీసేయండి ఇది ఇలాగే చేయాలి అది అలాగే చేయాలి ఇది ఇలాగే ఉండాలి అలాంటిది ఏం లేదు మన సబ్జెక్టులో మీకు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి మీకు ఏం చేయాలనుకుంటే అది చేయండి ఏది తప్పు కాదు ఏది ఒప్పు కాదు అర్థమైందా మన సబ్జెక్టులో మంచి చెడు అంటూ ఏమీ లేవు అర్థమవుతుంది ఎందుకంటే మన సుప్తచేతన మనసుకి మంచి చెడు అనేది తెలియదు అర్థమైందా విశ్వానికి మంచి చెడు అనేది తెలియదు అర్థమైందా మరి మంచి చెడు తెలియకపోతే మరి పరిస్థితులేలా అంటే నీ ఆలోచన విధానం ఉంటే మంచి చేస్తుంది చెడు ఉంటే చెడు చేస్తుంది అంతే సింపుల్ అంటే నువ్వు ఇలా ఉన్నావు ఈ కారణం ఏంటి నీ జీవితానికి అన్నప్పుడు దానికి నీ యొక్క ఆలోచన విధానమే నేను ఎలా తయారు చేసేది తప్ప విశ్వాన్ని తప్పు పట్టడానికి లేదు ధర్మాన్ని తప్పు పట్టడానికి లేదు అర్థమవుతుందా కాబట్టి ఎక్కడైనా సరే ఇలాంటి పదాలు వాడే ముందు వాటన్నిటిని మీరు త్యజించండి ఎందుకంటే దానికి మనకి జీవితానికి సంబంధం లేదు అర్థమైంది కాబట్టి విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు ఈ సబ్జెక్టులోకి రావాలన్నప్పుడు ఎలాంటి తప్పులు మీకు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి ఏం చేయాలనుకుంటే చేయండి రెండు కండిషన్లు మనం ప్రకృతి పక్కవాడికి ఇబ్బంది పెట్టుకుంటే అదే ధర్మం సో ఈ ఎపిసోడ్లో చిట్కా ఏదైనా ఆడవాలి మీరు రోజు చెట్లకు నీళ్ళు పోస్తారు కదా మరి చెట్లు అంటే బాగా ప్రేమిస్తారు కదా ఆడవాళ్ళు పువ్వులు చెట్లు ఇవన్నీ చేస్తారు కదా ఇంతముందు కూడా మనం చెప్పుకున్నాం దీన్ని చిట్కా కింద ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం అప్పుడు సబ్జెక్ట్ కింద చెప్పుకున్నాం సబ్జెక్ట్ కింద చెప్పుకున్నప్పుడు అవి ఎక్కువ గుర్తుండయి ఎందుకంటే నేను ఇంత పెద్ద సబ్జెక్ట్ ఇచ్చాను గతంలో చివరిలో చిట్టి తంత్రాలు ఏవైతే చెప్పానో అవి ఎక్కువ మంది పట్టుకున్నాడు దాంతో నాకు భయం అయితే ఎందుకంటే ఆ తంత్ర మార్గం తంత్ర మార్గంలో నాకు తెలిసి గతంలో తాంత్రికంలో కొన్ని చెప్పాను ఈ చిట్కాలు మాత్రం తంత్రాలు కావు ఇది బాగా గుర్తుంచుకోండి ఇది కేవలం మన సబ్జెక్టే కాబట్టి ఇప్పుడు నాకు ప్రాబ్లం లేదు వాళ్ళకు ప్రాబ్లం లేదు కాబట్టి ఈ చిట్కాలు ఎక్కువ పట్టుకుంటారు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇప్పటిదా కిందంతా పక్కన పెట్టేసి ఇవే పట్టుకుంటారు ఆయన పర్లేదు వీటితోనైనా సరే డబ్బు సంపద వస్తుంది కాబట్టి మనం మార్చాం తంత్రాల నుంచి ఈ సబ్జెక్టు చెట్లకు మార్చాం రోజు నీళ్లు పోస్తుంటారు చెట్లకి చెట్లను బాగా ప్రేమిస్తుంటారు ఆ నీళ్లు పోసేటప్పుడు మనసులో చెప్పుకోండి ఈ యొక్క చెట్లు ఎలాగైతే వృద్ధి చెందుతున్నాయో అలాగే మా యొక్క కుటుంబంలో డబ్బు సంపద ఐశ్వర్యం కూడా ఈ చెట్లలాగే ఇవి ఎలా ఎలా పెరుగుతుంటే అలా అలా వృద్ధి చెందుతున్నాయి అని ఫీల్ అవుతూ ప్రతిరోజు వాటికి నీళ్లు పోయండి నిజంగా కూడా ఎలా అయితే ఎదుగుతాయో అలాగే మీ యొక్క జీవితంలో మార్పులు వచ్చి మీ యొక్క కుటుంబం కూడా డబ్బు సంపద తప్పకుండా సార్ వండర్ఫుల్ చాలా మందికి హెల్ప్ అయ్యే సబ్జెక్ట్ ఇది ఆంటర్ప్రినర్గా బయటకు రావాలనుకున్న ఆడవాళ్ళందరికీ కూడా మీ చిట్కాలు కావచ్చు మీ ఎపిసోడ్స్ కావచ్చు చాలా బలాన్ని ఇస్తూ ఉంటుంటాయి వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ